దళితులు ఒక్కరికే కాకుండా అన్ని వర్గాలకు నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి అన్నారు. మండపేట 8-7 వార్డులలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలో వైసీపీ నేత రెడ్డి రాధాకృష్ణతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి మాలలు అర్పించారు. అనంతరం చైర్మన్ రాణి మాట్లాడుతూ ఎన్నో అవమానాలు దాటుకుని భారత రాజ్యాంగ నిర్మాతగా మారిన అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శం కావాలని అన్నారు. మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నేత రెడ్డి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మండపేట నడిబజార్లో ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఇది ఎప్పటి నుండో తన ఆశ అని పేర్కొన్నారు. ఇందుకు ఎవరు ముందుకు వచ్చినా తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. 8వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, 7వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ మందపల్లి రుద్రకాంతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 10వ వార్డు మాజీ కౌన్సిలర్ కొల్లి వరలక్ష్మి, వైసీపీ నాయకులు మందపల్లి సంజీవరావు, మందపల్లి సుధాకర్, పోతంశెట్టి ప్రసాద్, సన్మాల వెంకట్రావు, కొమ్ము సూరిబాబు, పల్లి రవి, జొన్నపల్లి సత్యబాబు, కొవ్వాడ అప్పన్బాబు, కొడమంచిలి భాస్కర్ రావు, ఉందుర్తి సత్యబాబు, మడికి ఆనందరావు, నుందురపు సత్యబాబు, పెందుర్తి శ్రీను, సూరిబాబు, యార్లగడ్డ ప్రకాష్, చంద్రమల సురేష్, జాతక పెద్ద, మద్దాల ప్రభాకర్ రావు, కండవల్లి చంటి, మందవల్లి సతీష్, లంక సాయి, జిన్నూరి సాయిబాబా, సితిన సూరి, ఎర్రిపాటి వెంకన్నబాబు, ధనంజయ రెడ్డి, కనికెల్ల ప్రసాద్, మడికి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి వేడుకల్లో భాగమైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే అంబేద్కర్ అంటేనే బడుగు బలహీన వర్గాలకి ఇప్పుడు ఇంత బీసీ రిజర్వేషన్లో వచ్చిన, అలాగే ఎస్సీ ఎస్సీలకి ఇంత రిజర్వేషన్ వచ్చింది అంటే అది కేవలం ఆయన వల్లే. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నారు ప్రతి ఒక్కరు కూడా, బీసీ ఎస్సీ అదే ఎస్సీ ఎస్టీలు కూడా. కానీ ఒకప్పుడు చాలా అంటరానితనం అన్నది ఆయన అనుభవించిన బాధలు. ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడున్న కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, ఇక్కడున్న పెద్దలందరి సహకారంతో ఇలాంటి మహానుభావుడిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇవాళ రాజ్యాంగ నిర్మాత అయిన ఆయన ఇవాళ మనం నడుస్తున్న దారి కానీ మన రాజ్యాంగంలో ఉన్న మనకు హక్కులు కానీ అన్నీ కల్పించాడంటే ఆయనే. అలాంటి వ్యక్తి ఎప్పుడు మర్చిపోకూడదు. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇలాంటివి ఈయన అంబేద్కర్ లాంటి ఆయన విగ్రహాలు నడి రోడ్ల మీద ఉండాలి, సెంటర్లో ఉండాలి, ఇప్పుడు గుర్తుపెట్టుకుండా ఉండాలి. ఎలాగే ఇక్కడ ఇప్పుడు మన వార్డులోనూ ఇక్కడ మనం పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎలాగ పెట్టుకుంటారో వాళ్ళ దేవుడిని, అలాగే అందరికీ దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఈయన్ని మన నడు అక్కడ పెట్టాలి, సెంటర్లో పెట్టాలని చెప్పి నేను కోరుతున్నాను.